ఇప్పుడే హనుమాన్ చూసి వస్తున్నా. కాదు హనుమాన్ కాదు, హనుమాన్ హనుమాన్ అన్న. ఇది హనుమాన్. మనం బ్యాట్మ్యాన్ చూస్తాము, సూపర్ మ్యాన్ చూస్తాము, మార్వెల్ అవెంజర్స్ చూసేస్తాం, ఐరన్ మ్యాన్ చూసేస్తాం. వచ్చిందన్న మన ఇండియన్ సూపర్ హీరో సినిమా కూడా వచ్చింది, మన ఇండియన్ మైథలాజికల్ సినిమా, మన ఇండియన్ మైథలాజికల్ సినిమా కూడా వచ్చింది. ప్రశాంత్ వర్మ, రిమెంబర్ ద నేమ్ ప్రశాంత్ వర్మ. కొట్టేరన్న గట్టికి కొట్టారు. మనం చిన్నప్పటి నుంచి ఆయన కథలు వింటూ పెరిగాము. హనుమంతుడివి ఆయన దగ్గర నుంచి ఒక సూపర్ హీరో కాన్సెప్ట్ని తీసుకొచ్చి ఒక సూపర్ హీరో ఫిలిం చేస్తే ఎలా ఉంటుందో నేను చేసి చూపిస్తా అన్నారు. ఆయన చేసి చూపించారు. అలానే ఇది ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అని కూడా మనకి ఇంతకుముందు చెప్పారు. ఇప్పుడు కూడా క్లైమాక్స్లో 2025లో సెకండ్ పార్ట్ అని చెప్పేశారు. ఫస్ట్ పార్ట్కి బడ్జెట్ రాకపోయి ఉండొచ్చు, కానీ సెకండ్ పార్ట్ నుంచి ఖచ్చితంగా ప్రొడ్యూసర్స్ ముందుకు వస్తారు. ఆయనకి బడ్జెట్ ఇస్తే రాజమౌళిని మించిన డైరెక్టర్ నేను అవుతాను అని చెప్పి ఆయన సత్తా ఉంది. ఆ సత్తాని హనుమాన్తో చూపించారు. నాకు ఎక్కడ నెగిటివ్స్ లేవు, నాకు ఎక్కడ డిసప్పాయింట్మెంట్ లేదు. ఎందుకంటే ఇచ్చిన లిమిటెడ్ బడ్జెట్లో చాలా అద్భుతంగా కళ్ళకు కట్టినట్టు మన ముందే జరుగుతున్నట్టు చూపించగలిగాడు. ఆయన మమ్మల్ని ఇన్వాల్వ్ చేయగలిగాడు. ఎందుకంటే ఇక్కడ బోర్ కొట్టకుండా అటు ఇటు చూస్తూ ఫోన్లు తీయాలి. లైవ్ లో దేవుని చూసామన్న హనుమంతుడిని చూడగలిగాము. ఆయన చూపించాడు. ఎస్పెషల్లీ ప్రీ క్లైమాక్స్ ఇంకా క్లైమాక్స్ లో వెంట్రుకలు నిక్కబడుచుకుంటాయి, నిల్చొని లేచి దండం పెడతాం. అలా ఉంది క్లైమాక్స్ అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఆటలు ఉంది, యాక్షన్ ఉంది, కామెడీ ఉంది, సెంటిమెంట్ ఉంది, యాక్షన్. హనుమంతుడికి కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. హనుమంతుడికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏందన్న, అసలు హనుమంతుడు స్క్రీన్ మీద కనిపిస్తేనే చాలు అనిపిస్తుంది. కానీ హనుమంతుడు వచ్చినప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హనుమాన్ చాలీసా మోగొద్ది. నిజంగా అసలు అదొక డివోషనల్ మోడ్లోకి వెళ్ళిపోతాము. డివోషనల్తో పాటు మోటివేషన్ మోడ్లోకి కూడా వెళ్ళిపోతాము. అంత అద్భుతంగా ఉంది. పండగ మొదటి బ్లాక్ బస్టర్, పండగ హనుమంతుడితో శుభారంభం అయిపోయింది. వేరే సినిమాలు కూడా ఆడాలి, కానీ ఇది కూడా ఇంకా బాగా ఆడాలి. మన హనుమంతుడి సినిమా, మన ఇండియన్ సూపర్ హీరో సినిమా ప్రపంచ వ్యాప్తంగా రీచ్ అవ్వాలి.